హైతం ఈ యుద్ధంలో చిక్కుకుపోయాడు. ఓ తూట ఈ కుర్రాడి ఊపిరితిత్తులను చీల్చుకుంటూ వెళ్లడంతో ఇప్పటికీ 3 ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు తనకి విదేశాల్లో చికిత్స అవసరం. బయటకు వెళ్లడానికి అంతా సిద్ధమైన సమయంలో ఇజ్రాయెల్ రఫా క్రాసింగ్ ను మూసేయడంతో తను ఇక్కడే వేచి చూడక తప్పని పరిస్థితి. చాలా నిస్సహాయంగా అనిపిస్తోందని ఈ కుర్రాడు చెప్తున్నాడు. ప్రపంచానికి ఈ సరిహద్దును తెరిచేంత బలం కూడా లేదు. ఇక్కడున్న ఆసుపత్రుల్లో అందే వైద్యం నాకు సరిపోదు. రఫాలో ఇప్పుడు వైద్య సాయం అత్యవసరం. కానీ ఇక్కడ ప్రధాన ఆసుపత్రులన్నింటిలో సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాలోకి దూసుకొస్తూ ఉండడంతో ఇక్కడి వైద్య సిబ్బంది అంతా వెళ్ళిపోయారు. తన ఆపరేషన్ పరిమిత స్థాయిలోనే ఉంటుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ ఈ వారం ప్రారంభంలో సరిహద్దు వద్ద మోహరించిన ఇజ్రాయెల్ ట్యాంకుల శాటిలైట్ చిత్రాలను బట్టి చూస్తే అత్యంత జనసమ్మర్దం ఉండే రఫాలో ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చనిపిస్తోంది. మేం ఒంటరిగా అయినా సరే పోరాడతాం. నేను ముందే చెప్పినట్టు మేం మా సర్వశక్తుల్ని ఒడ్డి పోరాడతాం. అది అమెరికా సలహాలను కూడా ఖాతరు చేయకపోవచ్చు. కొన్ని ఆయుధాల సరఫరాలను అమెరికా నిలిపివేసిందని బైడెన్ ప్రకటించిన తర్వాత నేతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. రఫాలో గ్రౌండ్ ఆపరేషన్ కోసం ఉపయోగించే ఆయుధాలను తాము సరఫరా చేయబోమని బైడెన్ హెచ్చరించారు. ఇదొక కీలక ఘట్టమని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఓల్మర్ట్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తన అత్యంత సన్నిహిత మిత్రదేశం విశ్వాసాన్ని కోల్పోవడం విచారకరం అన్నారు. 2 దేశాల మధ్య గల సుదీర్ఘ చరిత్రలో ఇజ్రాయెల్ రాజ్యానికి అత్యధిక సహకారం అందించిన ప్రెసిడెంట్కు మనం ఏం చేశాం అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆయన ఇప్పుడు విసిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇదో కీలక మలుపు. ఇజ్రాయెల్ రాజ్యానికి అన్నిటికన్నా ప్రమాదకరమైన ప్రభుత్వం మరేదో కాదు, స్వయంగా ఇజ్రాయెల్ ప్రభుత్వమే. కాల్పుల విరమణ చర్చలు ప్రతిష్టంభనలో పడిపోగా రఫాలో బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఆక్రమణ భయంతో వణికిపోతున్న రఫా సిటీలో వైమానిక దాడులు, ఫిరంగి గుళ్ళు మిగిల్చిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది.